ప్రముఖ నటుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారక రత్న అకాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించింది. ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ మేము తట్టుకోలేకపోయాం. క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిసరం మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనైంది. సడన్ గా యాక్సిడెంట్ అవటం, పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్అటాక్ రావటం, సివియర్గా రక్షించుకోలేకపోయాం అందరూ. ఎంతో డాక్టర్లు ఎంత అద్భుతమైన అటువంటి అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసిన ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాన్ని తారకరత్నం ఇద్దరు కూడా అచ్చే నిలబిడ్డరు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళు. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. అలాంటి వ్యక్తి పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. వారి ఆత్మ శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి అందరికీ, అలాగే వారి ఫ్యాన్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను.